సూర్య మిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ 25 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామాయనాడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। సిల్వర్ జూబ్లీ సందర్భంగా తమ సంస్థకు సహకరించిన ఆక్వా రైతులు శ్రేయోభిలాషులందరికీ ఇర్రింకి సూర్యరావు, గంగారామ్ కృతజ్ఞతలు తెలిపారు। తమ సంస్థ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని, దేశంలోనే టాప్ 10 లో ఉన్న తమ సంస్థ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు। ఈ సందర్భంగా డాక్టర్ ఇర్రింకి సూర్యరావు CEO గంగారామ్‌తో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 8 గ్రామంలో 25 సంవత్సరాల క్రితం సూర్య మిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్స్ ఆక్వా సంస్థ ఇప్పుడు దినదిన ప్రవర్ధమానమే దేశంలోనే టాప్ 10 లో ఒక సంస్థగా వెలువెందుతుంది। దాని విశేషాలేంటో మనతో ఉన్న చైర్మన్ ఇర్రింకి సూర్యారావు గారిని అడిగి తెలుసుకున్నాం। సార్, ఇది దినదిన ప్రవర్ధమానంగా ఈరోజు టాప్ 10 లో ఉంది దేశంలోనే, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ ఆక్వా ఇండస్ట్రీకి సంబంధించి రైతుల గురించి కానీ మా ఇండస్ట్రీ గురించి చాలా తోడ్పడ్డారు। 10,000 కుటుంబాలని ప్రభావితం చేయాలంటే అంత సులువైన పని కాదు। 25 ఏళ్ల క్రితం జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎంప్లాయీస్ దగ్గర రిటర్నే ఉన్నారు। వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ పిల్లలు కూడా పెళ్లి స్టేజ్కి వచ్చారు। యువతరానికి నేను చెప్పేది, ఈ 99 టీవీ ద్వారా ఎవరు కూడా పని లేకుండా ఇంట్లో కూర్చోకూడదు। గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేయడం కన్నా మనం చేతనైన పని ఏది చేసుకున్నా డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద మనం పని చేసుకుని కష్టపడితేనే భవిష్యత్తు అనేది బాగుంటుందని నా అభిప్రాయం। ఈ సూర్య మిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎప్పుడు ఓపెన్ అవకాశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి। నెక్స్ట్ 20 సంవత్సరాల తర్వాత CEOగా ఉన్న మా అబ్బాయి గంగారాం, అతను కొత్త టీంని బిల్డప్ చేసుకోవడానికి అనువుగా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది। నేను చేసేది చాలా తక్కువ నేను అనుకుంటున్నాను। ఫ్యూచర్లో వాల్యుయేషన్ చేయడం, అలాగే ఆక్వాడైట్ డొమెస్టిక్ బ్రాండ్ డెవలప్ చేయడం పాన్ ఇండియా, దీనివల్ల చాలామందికి ఉపాధి కలుగుతుంది। ముఖ్యంగా కరోనా టైంలో మా సూర్యమిత్ర స్టాఫ్ అలాగే మేనేజ్మెంట్లో ఉన్న ఎవరు లేబర్ ఇంక్లూడింగ్ లేబర్ కూడా బస్సుల్లో వచ్చి పనిచేశారు। రైతులను కాపాడుకోవడం కోసం మా ప్రయత్నం మా ఎంప్లాయీస్ అందరూ చేశారు, నేను కూడా చేశాను। అలాగే క్రాప్ హాలిడే కూడా ప్రకటిస్తామని అంటున్నారు, వాళ్ళకి రైతులకు మీరు ఈ సంస్థ నుంచి ఎటువంటి భరోసా కల్పించబోతున్నారు? ఇవాళ ఆక్వా ఇండస్ట్రీ వచ్చాక ఇది మళ్ళీ దాన్ని యథాస్థితికి ప్యాడీకి తీసుకెళ్ళినా కూడా పనిచేయ పొలాలు అయ్యి చేపల రేటు చూస్తే కూడా చేపల రేటు అంత గొప్పగా లేదు। రైతులకు నేను చెప్పేది ఏంటంటే లీజులు తగ్గించుకుని, నంబరింగ్ తక్కువ వేసుకుని, క్వాలిటీ సీడ్ వేసుకుని, కెమికల్స్ అన్నీ కూడా ఖర్చులు తగ్గించుకుని కొంతవరకు ఓ సంవత్సరం కాలం పాటు బతికిస్తే కొంతవరకు బెటర్గా ఉంటుంది। ఎందుకంటే మనం ఎంతసేపు ఆంధ్రాలో లేకపోతే ఇండియాలో అనుకున్నాం, కానీ ప్రపంచ దేశాల్లో చాలా ఉన్నాయి। వీటన్నిటి మీద విశ్లేషణ ఈ కంపెనీ CEO అయిన గంగారాం గారు మీకు తెలియజేస్తారు। అలాగే మీరు ఈ ఆకారంలో 25 years మీరు ఆల్రెడీ రజోత్సవం జరుపుకుంటున్నారు, అలాగే మీరు అటు పొలిటికల్గా కూడా మీరు ఎంతో ఇదిగా ఒక రేంజ్లో ఉన్నారు జనసేన పార్టీకి। ఇప్పుడు జనసేన పార్టీ ఏ విధంగా ఉండబోతున్నాను? పొలిటికల్గా నేను అసలు ఇవాళ పొలిటికల్గా నేను మాట్లాడలేదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను। 2018లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం వచ్చినప్పుడు ఆ పార్టీలో చేరడం జరిగింది। ఒక 10,000 కుటుంబాలకి ప్రభావితం చేసే నేను ఇవాళ కొన్ని కోట్ల మందిలో ఇవాళ జనసేన లీడర్గాను అలాగే విదేశాల్లో కూడా నేను ఉన్నాను। నేను వ్యాపారం ఎట్లయితే ఈ 25 ఏళ్ళు నిబద్ధతగా నడిపానో అట్లాగే ఈ పార్టీ కూడా అతను నడుపుకుంటున్నాడు। ఆయనే కష్టపడుతున్నాడు, ఆయనే ఖర్చు పెట్టుకుంటున్నాడు। మా వంతు సాయంగా ఆయనకి భవిష్యత్తులో ఏదైనా ఉపయోగపడితే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ 24 ఎలక్షన్కి ఏటీఎల్ ఎలా హెల్ప్ చేసినా అలా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను। థ్యాంక్ యూ। ఇప్పుడు ఈ సూర్య మిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్స్కి మీరు ఒక CEOగా ఉన్నారు, మీ నాన్నగారు చైర్మన్గా ఉన్నారు, ఇప్పుడు ఉన్న యూత్కి మీరు ఎటువంటి వాళ్ళకి మోటివేట్ చేసి స్పిరిట్ అందించబోతున్నారు? సో మనం ఏంటంటే ఏ ఇండస్ట్రీ కన్నా కూడా మన మెయిన్ ఫోకస్ అంతా కూడా మనం చేసే పనే కాకుండా వేరే కూడా సబ్జెక్ట్ ఎలా నేర్చుకుని దాంట్లో ఇండెప్త్ నాలెడ్జ్ మనకి ఎందుకని చాలామంది వదిలేస్తూ ఉంటారు, అలా కాకుండా మనం ఎప్పుడు కూడా నాలెడ్జ్ పెంచుకోవడం వల్లే మనకి ఆపర్చునిటీ ఎలా వచ్చారో మనకు తెలియదు। మనం సీ ఫుడ్లో ఉన్నాము, మనం ఎందుకు వేరే ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తామని మనం అనుకోకూడదు ఎప్పుడు కూడాను। ఆపర్చునిటీ ఎలాగైనా మారచ్చు, మన బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం మనం ఏంటంటే యూత్ అంతా కూడా అప్డేట్ ఉండాలండి ఇండస్ట్రీ ప్రపంచంలో। ఇప్పుడు మీకు యూట్యూబ్ వచ్చింది, మీకు చాలా ప్లాట్ఫామ్ వెబ్సైట్స్ ఉన్నాయి, మీరు అప్డేట్ బయట ఏం జరుగుతుంది, వేరే దేశాల్లో ఏం జరుగుతుంది, మీ ఫీల్డ్లోనే ఇప్పుడు ఏంటంటే రకరకాల ఫీల్డ్ మారే బదులు మీ ఫీల్డ్లోనే మీ ఎక్స్పర్టైజ్ దాన్ని మీరు రాణించగలగాలి। అండ్ ఫ్యూచర్ ఏంటి అంటే కొన్ని ఫీల్డ్స్ ఎక్స్టెన్షన్ అయిపోయి ఉండేట్టు ఉంటాయి, అలాంటివి కాకుండా సర్వీస్ సెక్టర్ వైపు కానీ, ట్రేడింగ్ కానీ, కమిషన్ వైపు కానీ, ఇది మనకి ఎప్పుడుగా ఎవర్ గ్రీన్ మన ప్రకృతి ఉన్నంత వరకు సర్వీస్ సెక్టర్ కానీ హెల్త్ సెక్టర్లో మనకి ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి. సూర్య మిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీని చైర్మన్ అయిన ఇర్రింకి సూర్యరావు గారు ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ వారికి సహకరించిన వారి స్టాఫ్కి అందరికీ కూడా సన్మానాలు వారికి బహుమతులు కూడా అందజేయడం జరిగింది. ముందు ముందు కూడా అందరికీ కూడా ప్రణాళికాబద్ధంగా రైతులకు మా సహకారం అందిస్తామని అలాగే జనసేన పార్టీకి తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని 2024లో కూడా పూర్తి మద్దతు తాను ప్రకటిస్తున్నానని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతు, బ్రహ్మేంద్ర 99 TV, భీమవరం.